నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నువ్వు వేసే మొదటి అడుగుతోటే మొదలవుతుంది. ధైర్యంగా ఒక అడుగు వేసి చూడు, ఫలితాన్ని దేవుడు కదిలేసే. నమస్తే, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం దాల్ మటన్ కర్రీ వండుతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్, టేస్టీ రెసిపీ కూడా. పదండి, నవాబ్స్ కిచెన్ స్టైల్లో చాలా సులువుగా చేసి చూపిస్తాం. దాల్ మటన్ రెసిపీ కోసం మేము మటన్ అయితే పర్ఫెక్ట్గా వాష్ చేసి పెట్టేసాము. అదే మటన్ని రెసిపీ స్టార్ట్ చేయడానికి ముందే కొంచెం మ్యారినేషన్ ప్రాసెస్ కూడా ఉంది. అందుకని ఇదే బౌల్లోకి మనం మటన్ యాడ్ చేద్దాం. పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వాటిని మేము చిన్న ముక్కలుగా కట్ చేసి రఫ్గా దంచి పెట్టాము. అదే మిక్సర్ని దీంట్లోకి యాడ్ చేద్దాం. దీంట్లోకి మనం కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాం. స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేద్దాం. యాక్చువల్గా మనం ఉల్లిపాయ ముక్కలు రెసిపీ స్టార్ట్ చేసినప్పుడు కూడా వాడదాం, హాఫ్ దీంట్లో వేసి రిమైనింగ్ ఏదైతే మిగిలి ఉన్నాయో అవి రెసిపీలో వాడదాం. వీటన్నింటితో పాటు దీంట్లోకి మనం కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపేశాక దీంట్లోకి మనం తగినంత ఉప్పు కూడా యాడ్ చేద్దాం. అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు మటన్ని చక్కగా మిక్స్ చేశాక నెక్స్ట్ ఏదైతే మన రెసిపీ ప్రాసెస్ ఉందో అది స్టార్ట్ చేద్దాం. రెసిపీ స్టార్ట్ చేయడం కోసం స్వచ్ఛమైన నెయ్యి దీంట్లోకి యాడ్ చేద్దాం. స్లైస్డ్ ఆనియన్స్ యాడ్ చేయడానికి ముందే దీంట్లోకి మనం రా స్పైసెస్ యాడ్ చేద్దాం. లవంగాలు, పట్టా, ఇలైచి, బేలీఫ్. ఉల్లిపాయ ముక్కలన్నీ బ్రౌనీ షేడ్లోకి రాగానే దీంట్లోకి మనం ముందే కలిపి పెట్టుకున్న మటన్ యాడ్ చేద్దాం. పది నిమిషాల వరకు మటన్ చక్కగా ఉడికాక దీంట్లోకి మనం ఉప్పు, కారం, పసుపుతో పాటు ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. రెండు గంటల ముందే శనగపప్పుని నీటిలో చక్కగా నానబెట్టాము. ఇదే పప్పుని దీంట్లోకి యాడ్ చేద్దాం. శనగపప్పు యాడ్ చేశాక వెంటనే దీంట్లోకి మనం వేడి నీళ్ళని యాడ్ చేద్దాం. మటన్ దాల్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినాయి. దాన్ని ఇంకా టేస్ట్ చేయడం కోసం చిన్న తాలింపు చేద్దాం. దీంట్లోనే మనం ప్యూర్ ఘీ వేసి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మిరియాల పొడితో పాటు దీంట్లోనే మనం కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. మరికొంత కరివేపాకు వేసి దీన్ని నేతిలో వేపి ఇదే మిక్సర్ని మనం పప్పులోకి యాడ్ చేద్దాం. Thank you.
మటన్ దాల్ ఒక డిఫరెంట్ రెసిపీ, హెల్దీ రెసిపీ కూడా. ఈరోజు మేము ప్రిపరేషన్లో ప్యూర్ ఘీ వాడడం వల్ల, అంటే తాలింపు పెట్టడం కానీ లేకపోతే దానికి ముందు ప్రిపరేషన్లో కూడా ఘీ వాడడం వల్ల దాని టేస్ట్ డబుల్ అయిపోయింది. సీరియస్గా చాలా బాగుంది. మీకు కుదిరితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అంతకంటే ముందు మేము దీంతోపాటు బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసాం. నీడీ పీపుల్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా తిని పెడదాం. పదండి. ఇవాళ ఈ రెసిపీ చూసి మీకేమనిపించిందో మా కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా మీ బంధువులకి, మిత్రులకి నవాబ్స్ కిచెన్ గురించి వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. నమస్తే.